తెలుగుదేశం పార్టీ నెలచితగాడు పట్టాభి నూరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేకపోతే నాలుగు కోస్తామని రాష్ట్ర ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను హెచ్చరించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షోభం సృష్టించేందుకు చంద్రబాబు ప్లాన్ చేశారని మండిపడ్డారు. సంక్షేమ పాలన ఓర్వలేకే టీడీపీ కుట్రలకు పాల్పడుతుందన్నారు. టీడీపీ పథకం ప్రకారమే అలజడి సృష్టించాలని చూస్తుందన్నారు. ఇక పట్టాభి ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అని, పెయిడ్ ఆర్టిస్ట్ పట్టాభి వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. చంద్రబాబు పట్టాభితో నీచాతి నీచంగా మాట్లాడించారని, ఆ మాటలు విన్న ప్రజల్లో కోపం వస్తుందని చంద్రబాబుకు తెలుసన్నారు. పట్టాభి వాడిన పదాలకు అర్థమేమిటో తెలుసా? చంద్రబాబు కొడుకు మాదక ద్రవ్యాలు తీసుకున్నాడని ఆరోపణ చేస్తే ఆయనకు నొప్పి ఉండదా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ అంతటా మాదక ద్రవ్యాలు వాడుతున్నారని ఆరోపణ చేస్తే దాని అర్థం ఏమిటని, రాష్ట్రంలో పిల్లలంతా డ్రగ్స్ వాడుతున్నారంటే డ్రగ్స్కు బానిసలయ్యారని చంద్రబాబు చెప్తున్నారంటే ఇలాంటి ఆరోపణల మీద ఎన్ని లక్షల మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో కుటుంబాలు అన్నింటికీ వారి బతుకు తెరువు గురించి ఆలోచన ఉంటుంది, పిల్లలకు వారి భవిష్యత్తు మీద ఆలోచన ఉంటుంది. వారందరినీ మానసికంగా దెబ్బతీయడానికి చంద్రబాబు తెగించాడని పేర్కొన్నారు. 40 ఏళ్ల రాజకీయాలు చేశానని చెప్పుకునే చంద్రబాబు ప్రజలకు ఏం చేశావయ్యా అంటే చెప్పుకోవడానికి ఏమీ లేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో పాటించాల్సిన కనీస విలువలని పక్కన పెట్టి పట్టాభి లాంటి వాళ్ల చేత రెచ్చగొట్టే రాజకీయాలను 2.5 సంవత్సరాలుగా చంద్రబాబు చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతల వ్యాఖ్యలు వారి నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు. పట్టాభిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఏ విధంగా మాట్లాడారో ప్రజలంతా కూడా చూశారు. గత 2 మాసాల నుండి ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ సంబంధించిన అధికార ప్రతినిధి పట్టాభి నీచాతినీచంగా ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ముఖ్యమంత్రిని భారతదేశంలో ఎవరు కూడా ఏ పార్టీ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రిని కూడా ఈ విధంగా వ్యాఖ్యలు చేయలేదు, ఏ రాష్ట్రం కూడా చేయలే. మొట్టమొదట ఈ పట్టాభి ప్రెస్ మీట్ స్టార్ట్ కాగానే 420 సీఎం ఈ రాష్ట్రాన్ని మార్గద్రవ్యాలతో ముంచేశాడు, ఈ రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నాడు, ఈ రాష్ట్రాన్ని మార్గద్రవ్యాలతో ముంచేస్తున్నాడు, ఎక్కడో ఏదో జరిగితే అది ప్రజ్ఞానికి ముఖ్యమంత్రి మీద నెట్టడం, ఎక్కడో డ్రగ్స్ గుజరాత్లో డ్రగ్స్ జరిగితే గుజరాత్ నుండి తాడేపల్లికి డ్రగ్స్ వస్తే డ్రగ్స్ వచ్చినాయని రాకుండానే వచ్చినాయని చెప్పి చెప్పడం, తాలిబాన్కి తాడేపల్లికి లింక్ పెట్టడం, ఈ విధంగా అనేక రకాలుగా వ్యాఖ్యలు చేయడం గత 2 మాసాలుగా చూస్తున్నాం. ప్రతిదానికి సీఎంఏ, ప్రతిదానికి సీఎం పేరు మీద జగన్మోహన్ రెడ్డిని నిన్న విజయవాడలో సీఎంను పట్టుకొని బాడహో అన్నాడు, బోసడికి అన్నాడు. అసలు బోసడికి అంటే అర్థం ఏంటి? అలా పిచ్చిముడా కొడక పట్టాభి, బోసడికి అంటే అర్థం ఏంటి? నా పిచ్చిముడా కొడక, నువ్వు ఎలా అందిలాగా ఉన్నావు, నువ్వు నీ పొట్టలను చూడు, నువ్వు అసలు ఎలా అధికార ప్రతిగా నిన్ను చంద్రబాబు నాయుడు ఎలా నియమించాడు, ఏ విధంగా మాట్లాడుతున్నావు, నీ తలకాయ ఉందా తలకాయ లేదా, బోసడికి అంటావు ముఖ్యమంత్రిని పట్టుకొని, నీ నాలుక కట్ చేసేయాలి, 100 ముక్కలు కట్ చేయాలి నీ నాలుకని, నిన్ను ఎవడరా అధికార ప్రతినిధి అనేది, ఏ విధంగా నువ్వు మాట్లాడుతున్నావు, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని బోసడికి అంటావా, ఇవాళ ఎక్కడేదో జరిగితే మన జరిగింది నల్గొండ జిల్లాలో గంజాయి అనేది వాళ్ళు కొత్తగా గంజాయి పంట వేశారా? 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు గంజాయి పంట లేదా? గంజాయి పంట ఇవాళ వేశారా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో? గంజాయి అనేది ఎప్పుడు ఎన్నో సంవత్సరాలు గంజాయి పంట ఉంది, ప్రతి సంవత్సరం గంజాయి
దొరుకుతాను ఉంది పట్టుకుంటా ఉంటా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జీకే మీడియా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి.